ఆయన రైతుల గురించి ఏ రోజు ఆలోచించింది లేదు. ఒకటి, ఆయన రైతుల గురించి ఆలోచించకపోగా రైతులకు ఇవ్వాల్సినవి ఏ రోజు పే చేయకపోగా ఆఖరి నేను పే చేయను కూడా, అప్పుడు పంట నష్టానికి సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ నేను పే చేయను కూడా తేల్చి చెప్పారు. అంతకుముందు గవర్నమెంట్ పే చేయలేదు. వేరేది ఆయన పెట్టిన బకాయిలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు క్లియర్ చేసి రైతులకు సంబంధించినంత వరకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ లాగా విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి అడుగులోనూ చేయూతనిస్తూ నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన వచ్చి చూపాల్సిన అవసరం ఏమిటి? వర్షాలు పడితే నీళ్లు వస్తాయి, వర్షాలు పడితే ఏవైనా తడుస్తాయి, మనుషులు తడుస్తారు, మొక్కలు తడుస్తాయి, పంటలు తడుస్తాయి. ఆ నష్టం అంచనా వేయాలి. నష్టం అంచనా వేయడంతో పాటు ప్రొక్యూర్మెంట్ ఒకటి పూర్తి చేయాలి. నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలి. ఊహించని దీంట్లో కరువు వల్ల కానీ లేదా ఈ మన తుఫాన్లో వానల వల్ల పంట పూర్తిగా నష్టపోతే దానికి తర్వాత నష్టపరిహారం చేర్చాలి. ఇది కూడా క్యాలెండర్ పెట్టి సీజన్ నెక్స్ట్ సీజన్కు ముందే ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు ఏ ఖాతా కింద ఎట్లా వేసినా ఈ క్రాప్లో ఎన్రోల్మెంట్ చేయించేసి రైతులకు పూర్తి అన్ని రకాలుగా ఒక ఏమేమి ప్రభుత్వం నుంచి అందాలనో లేదా మార్కెట్కు రైతుకు మధ్య లింకేజ్ ఏమేమి చేయాలనో ఇవన్నీ చేస్తున్నది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని చేస్తున్నాయినా ఒక పక్క అక్కడ ఎన్యూమరేషన్ జరుగుతుంది, వర్షంగా పడుతుందో ఆగుతుంది, ఎన్యూమరేషన్ జరుగుతుంది, అధికారులు తమ పని తాను చేసుకుపోతుంటే ఈయన తగుదనమ్మా ఈయన అక్కడికి వెళ్ళేసి మునిగిన ఓరి మొక్కలు చూపించో లేదా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు ఏది పే చేయకపోయినా వాళ్ళకు కనపడలేదు లేదా ఏ రోజు రైతులను పట్టించుకోకపోయినా కనపడలేదు. ఈరోజు అక్కడికి పోవడము, వాటి ఒక ఫోటో వేయడం, ఈయన అక్కడ వెళ్ళడము, నీళ్ళల్లో మునిగిన చూడడం చూపించడం, రైతు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదని తిట్టడం, ఇది చంద్రబాబు నాయుడుకి అయితే చాలా అర్హత లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఆయనే రూల్ చేసిన ఆయన. ఆయన చెప్పగలిగితే ఇదిగో 14-19 మధ్య నేను ఇట్లా పే చేశాను, మీరు ఇది చేయలేదు. 14-19 మధ్య వర్షం పడిన మరుసటి రోజే నేను నష్టపరిహారం ఇచ్చిన, మీరు ఇవ్వలేదు అనమానండి. వర్షం పడుతుండగానే పడగానే మరుసటి రోజు ఎవరు ఇవ్వగలరు? ఏ రకంగా నష్టపరిహారం ఇవ్వగలరు? ఏ రకంగా అంచనాలు వేస్తారు? పోనీ నువ్వేమైనా చేసింటే అలాంటి సిస్టమ్ ఏమైనా ఇవ్వాలి చేసి చెప్తావా? అవేమీ లేకుండా వెళ్ళిపోయి నలుగురిని వేసుకుని పోయి అక్కడ ఒక ఫోటోలు అవి తీయించుకొని ప్రచారం యావతో చేసే ప్రయత్నం, దానికి పెద్ద విలువ ఉంటుంది అనుకున్నాను. రైతులు ఆల్రెడీ దేనో అబౌట్ హిమ్, రుణమాఫీ అని ఏం చేశాడనేది అందులో ఎవరు ఆయన దగ్గరికి రానివ్వరు. ఆయన మాటలను లెక్కలేకేసుకుంటారు మేము అనుకోవట్లేదు. సరే, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెట్ని బయటకు రావట్లేదు, మంత్రులు కూడా బయటకు రావట్లేదు, రైతుల కష్టాలు అందుకనే బయటకు తెలియట్లేదని కూడా చంద్రబాబు. ఒక ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేయాలనో ఒక రోల్ మోడల్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ప్రచారం మాత్రమే చేసుకోవాలి, కెమెరా ముందు ముఖ్యమంత్రి కనపడాలనుకునే ప్రయత్నం అంతకుముందు ఆయన హుదూ తుఫాన్ అప్పుడు మిగిలిన తవ్యమో ఆయన చేసేవాడు. ఎవరు పని చేయనీయకుండా ఆయన ఉపన్యాసాలు, ఆయన వీడియో కాన్ఫరెన్స్లు, ఆయన ప్రచార ఆర్భాటాలు వీటికే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్ఫైన్ అయినారు. ఇది కరెక్ట్ పద్ధతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అధికార యంత్రాంగం దేని మీద ఉండాలి? ఎన్యూమరేషన్ పనులు చేయించాలన్నా లేకపోతే ముఖ్యమంత్రి గారు వస్తుంటే అది చూసుకోవడానికి ఉండాలన్నా? అసలు ఏం మామూలు వర్షం పడగానే ఆయన పైన వెళ్ళి ఏం చూసి వస్తారు, ఎక్కడ చేస్తారు? తెలంగాణలో నష్టం ఎక్కువ జరిగింది, అక్కడ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. అసలు నువ్వేరు నువ్వు ఇచ్చి నువ్వు అసలు ఇచ్చే ప్రయత్నం నువ్వు ఎప్పుడు చేయలే కదా. ఈరోజు ఇక్కడికి సంబంధించిన వరకు ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసే బాధ్యత మాది అని ప్రభుత్వం తీసుకుంది. అందులో తడిసినా కానీ లేదా ఇంకా రంగు మారిన ఇదైనా సరే ధాన్యం తీసుకోవడానికి రెడీగా ఉంది. దానికి అవసరమైతే ఎంతైనా పెట్టైనా సరే రైతు అయితే నష్టం భరించిన అవసరం లేకుండా చూస్తున్నారు. అండ్ ఏది కాకుండా 400,000 టన్నులు ఇప్పటికి ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది? ఇదంతా గోనె సంచులు ఇస్తేనే కదా, ఏ గోనె సంచులు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? లేదు కదా, ఈ ప్రభుత్వం ఇస్తేనే వాటి ద్వారానే ప్రొక్యూర్మెంట్ జరిగింది. నీ హయాంలో నువ్వు అసలు పెట్టే పెట్టలేదే. నువ్వు ఇప్పుడు గోనె సంచులు ఇచ్చినా, ట్రాన్స్పోర్ట్ వీటికి లాజిస్టిక్స్ ఖర్చులు వాటికి సంబంధించి ఏది చేసినా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న నువ్వు అసలు ఆ రోజు ఇవ్వని దాన్ని ఈ మీడియా క్వశ్చన్ చేయదు. ఈనాడు కానీ, జ్యోతి కానీ, ఆ టీవీ 5 కానీ, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా లేదా ఆయన దానికి సంబంధించినంత వరకు ఏ రోజు ఇచ్చే ప్రయత్నం చేయలే, ఆలోచన కూడా రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇస్తున్నారు కాబట్టి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా కంప్లీట్ అవుతుంది. దాంట్లో ఆ ప్రాసెస్లో ఎక్కడన్నా రంగు మారినా లేదా తడిచినా దానికి కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం అంతకంటే ఏం చేయగలదు? ప్రభుత్వం చేయాల్సిన దాంట్లో 100% పూర్తి స్థాయిలో చేస్తుంది. ఈ మధ్యలో ఏదైనా వీళ్ళు చేసే హడావుడి ఏదైనా ఉంటే అక్కడ ఎవరైనా ఒక సెక్షన్ ఆఫ్ చిన్న కొద్ది మంది రైతులకు సంబంధించి సిస్టంలో ఎక్కడన్నా కింద అక్కడ ఇక్కడ జరిగే పొరపాట్లు చూపించి భూతద్దంలో చూపించి దాని నుంచి అది రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.